లగజెల్ల మంటలు ఇంకా చల్లారలేదు అధికార పార్టీని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా రంగంలోకి దిగింది యావత్ తెలంగాణ సమాజం ఖండించే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు సమర్థించడం సిగ్గుచేటని కాంగ్రెస్ కౌంటర్ చేస్తోంది ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది లగజెల్ల ఘటన వ్యవహారం ఢిల్లీని తాకింది అరస్తెను వార తరఫు నుంచి సంఘీభావంగా జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు బీఆర్ఎస్ నేతలు జైల్లో ఉన్నవారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విన్నవించుకున్నారు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వినతి ఇచ్చారు ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు బాధిత కుటుంబాలను బెదిరిస్తున్నారని సత్యవతి రథౌడ్ ఫిర్యాదు చేశారు లగచర్లలో ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ పర్యటించారు ఫార్మా బాధిత రైతులతో మాట్లాడారు భూసేకరణ దానివల్ల జరిగిన పరిణామాలను ఎస్టీ కమిషన్ వివరించారు వివరించారు తండా గిరిజనులు రాజకీయ పార్టీ ఏదైనా సరే ప్రజల భూములు లాక్కోవద్దని ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ అన్నారు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డిని కమిషన్ సభ్యుడు నిలదీశారు పోలీసుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్నవారిని పరామర్శించారు బీజేపీ నేతలు లోపల ఉన్న పదహారు మందితో ఎంపీలు ఈటల డీకే అరుణ ఇతర బీజేపీ నేతలు ములాఖతయ్యారు పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి పదకొండు నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు ప్రభుత్వం బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలన్నారు ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ వాళ్లే లగచరల ఘటనకు స్కెచ్ వేసి దాడులు చేయించారని బీజేపీ నేతలు ఆరోపించారు మరోవైపు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు లగచరలు వెళ్లేందుకు కొండా సిద్ధమవుతూ ఉండడంతో ఆయన్ను గృహ నిర్బంధం చేశారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ను ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు బాలునాయక్ రామచంద్ర నాయక్ కలిశారు లగచర్ల ఘటనపై వినతి ఇచ్చారు రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేశారని చెప్పారు ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని అన్నారు మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ యాత్ర చేస్తున్నారని విమర్శించారు లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడిని తెలంగాణ సమాజం ఖండిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీకి వెళ్లి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం సిగ్గుచెట్టారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ హయాంలో నేరెళ్లలో దళితుల మీద దాడి జరిగినప్పుడు కేటీఆర్కు ఈ ప్రేమ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు నేరేళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్కు ఇచ్చిన నివేదికను ఇప్పటివరకు బయటకు రానీయలేదని అన్నారు లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది